యాపిల్ డ్రై ఫ్రూట్ సాస్కి కావలసిన పదార్థాలు: యాపిల్ ప్యూరీ 1/2 కేజీ, డ్రై ఫ్రూట్ పేస్ట్ 200 గ్రామ్స్, క్యూమెన్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, హనీ 2 టేబుల్ స్పూన్, షుగర్ 4 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 3 టేబుల్ స్పూన్. యాపిల్ డ్రై ఫ్రూట్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో యాపిల్ ప్యూరీ, డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యూమిన్ పౌడర్, హనీ, షుగర్, లెమన్ జ్యూస్ వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బ్రెడ్తో గానీ కేక్స్తో గానీ సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే యాపిల్ డ్రై ఫ్రూట్ సాస్ రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.